వెల్కమ్ టు అమాన్ న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు రిపోర్టర్స్ టైంలో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంచలన టాపిక్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఒకరోజు విధానం చేపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. బీజేపీ స్టేట్ ఆఫీస్లో బండి సంజయ్ నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి కావచ్చు నిరసన దీక్ష చేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. బీజేపీ నిరసన దీక్షలో పాల్గొన్నటువంటి బండి సంజయ్తో పాటుగా ఈటల రాజేందర్, అదేవిధంగా విజయశాంతి, పలువురు నేతలు కూడా ఈ ఒక ధర్నాలో పాల్గొన్న తెలుస్తూ ఉన్న సిచ్యువేషన్ కనబడుతున్నాయి. ఒకసారి మనం నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం సిచ్యువేషన్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఈరోజు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన కోమటిరెడ్డి ఆడియో అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? ప్రణయ్, ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఈరోజు ముఖ్యంగా నిన్న ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీ చెరుకు సుధాకర్, అదే పార్టీకి చెందినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి చెరుకు సుధాకర్ కు కొడుకు ఫోన్ చేసి, గత కొద్ది రోజులుగా మీ తండ్రి చెరుకు సుధాకర్ ప్రెస్ మీటర్లతో పాటు వివిధ సందర్భాల్లో తనను తిడుతున్నాడని, ఈ పద్ధతి మార్కొన్నట్టయితే నీ తండ్రి అంత చూస్తానని, 100 మంది నా అనుచరులు కార్లలో తిరుగుతున్నారని, వారు ఎప్పుడైనా మీ తండ్రిని చంపొచ్చని ఫోన్ లో అతను బెదిరించడం జరిగింది. అదే కాకుండా నిన్ను కూడా చంపేస్తానని, మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఈ యొక్క చెరుకు సుధాకర్ వ్యవహరిస్తున్న శైలి పట్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ సుహా తిట్టడం జరిగింది. అదేవిధంగా చెరుకు సుధాకర్ తనయుడైనటువంటి చెరుకు సుహాను నల్గొండ ప్రైవేట్ హాస్పిటల్ కూడా నిర్వహిస్తున్నాడు, అవసరమైతే ఆ ప్రైవేట్ హాస్పిటల్ని కూడా కూల్చివేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి అతను బెదిరించడంతో జిల్లా కాంగ్రెస్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఇటు బీసీ సంఘాలు, గౌడ సంఘాలు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ కోమటి వెంకటరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు చెరుకు సుహాన్ ఈ రోజు జిల్లా ఎస్పీ అపూర్వరావు కూడా కొద్దిసేపటి క్రితమే వినతి పత్రం కూడా సమర్పించి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మీద కేసు నమోదు చేయాలని, వెంటనే అరెస్ట్ చేయాలని కూడా అతను డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసభ్య ప్రజాలతో చెరుకు సుధాకర్ ను విమర్శించిన తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శైలి అట్టు రేవంత్ రెడ్డిని కూడా పరుష పదజాలంతో తిట్టడం, అదేవిధంగా పార్టీకి వ్యతిరేకంగా కూడా కార్యక్రమాలు చేయడం, పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు మాట్లాడడం, అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా తమ అభ్యర్థికి ప్రచారం చేయకపోవడం, ఇట గత 6 నెలల నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన తీవ్ర విమర్శలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న తాజాగా చెరుకు సుధాకర్ నకరికల్ నియోజకవర్గానికి చెందినటువంటి తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి చెరుకు సుధాకర్ ను తీవ్రంగా విమర్శించడం, అసభ్య పదజాలంతో విమర్శించడం పట్ల నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిరసనలు అయితే వ్యక్తమవుతాయి. నిన్న సాయంత్రం బీసీ సంఘాల ఆధ్వర్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క దిష్టిభవన దహనం కూడా చేయడం జరిగింది. వీరికి తెలంగాణ విద్యావంతుల వేదిక, బీసీ తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు ఐతగోన్ జనార్దనుడు, అదేవిధంగా పందుల సైదు తెలంగాణ విద్యా సంఘానికి చెందినటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితమే మాజీ జడ్పీటీసీ అనే తండ్రి సైదులతో పాటు కొంతమంది నాయకులు అందరూ కూడా కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన చర్య తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా కొద్దిసేపటి క్రితం జిల్లా ఎస్పీ అపూర్వకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక చెరుకు సుధాకర్ ఈరోజు అమ్మనిస్తో మాట్లాడుతూ, నేను నయం లాంటి వ్యక్తికే భయపడలేదని, కోమటిరెడ్డి ఎలా నాకు అతను చిల్లర మాటలని, గత కొద్ది రోజులుగా మత్స్యంతం కోల్పోయి చిల్లర మాటలు కోమటిరెడ్డి వెంకట మాట్లాడుతున్నాడని చెరుకు సుధాకర్ కూడా అమ్మానిస్తో తెలపడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధిష్టానానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఫిర్యాదు చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై జిల్లాలో బీసీ నేతలు ఎదుగుతుంటే వెంకటరెడ్డి చెరుకు సుధాకర్ విమర్శలు చేశాడు, మాటలు మాట్లాడినట్టయితే బాగుండదని కూడా హెచ్చరించింది. తన లాంటి తెలంగాణ ఉద్యమంలో తాను చేసినటువంటి, అదేవిధంగా కేసులు పెట్టుకొని పీడియా వరంగల్ తను నికారసైనటువంటి నాయకుడిని అసభ్య పదజాలంతో తిట్టడం, తన కుమారుని తిట్టడం, తన కుమారుని నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్ కూడా పూర్తి చేయడం సిగ్గుచేటని విమర్శించడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే గత 6 నెలలుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం విభిన్నంగా ఉంటుంది. సొంత పడంతో సొంత పార్టీ నాయకులను తిడుతూ, రాష్ట్ర అధ్యక్షుని తిడుతూ, అందరినీ కూడా తన యొక్క మాటలతో తిడుతూ రోజు వార్తల్లో నిలుస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన చర్యలు తీసుకుంటుంది, లేకపోతే ఈ యొక్క ఇద్దరు నాయకులను భుజగిస్తుందని అయితే వేచి చూడాల్సింది. అదేవిధంగా ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ లో ఒక వీడియో రికార్డ్ చేసిన వీడియో మీడియాకు విడుదల చేయడం జరిగింది. తాను భావోద్వేగంతో ఆ విధంగా మాట్లాడానని, గత కొద్ది రోజులుగా తనను ప్రెస్ మీట్ పెట్టి తనను విమర్శిస్తున్నందుకే ఆ విధంగా మాట్లాడడం జరిగిందని,
ఈ విధంగా మాట్లాడడం భావోద్వేగంతో మాట్లాడడం తప్ప మనసులో ఏదో పెట్టుకొని కాదని కూడా అతను ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క కొమ్మటెడ్డి చెరుకు సుధాకర్ మధ్య జరుగుతున్న ఘర్షణ మాత్రం ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రణయ్ కిరణ్, అదే విధంగా వెంకటరమణ రెడ్డి ఈ పార్టీని వీడేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయి? గత కొంతకాలంగా మీరు అన్నట్టుగా 6 నెలల నుంచి కూడా పార్టీకి సంబంధించి కాంట్రవర్సీగా మాట్లాడడంతో పాటుగా అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. పార్టీలోనే ముసుగులో గుద్దులాటలు జరుగుతూ ఉన్నాయి స్పష్టంగా తెలుస్తుంది. దాంతోపాటుగా పార్టీ అభ్యర్థిని కూడా ప్రచారం మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయకుండా కూడా ఆయన పక్క ప్రాంతానికి వెళ్ళడం, ఇదంతా కూడా కొంత కాంట్రవర్సీ చేస్తూ మొదటి నుంచి కూడా తమ్ముడు పార్టీ వీడినప్పటి నుంచి కూడా అన్న కొంత కాంట్రవర్సీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో ఇదంతా కూడా కావాలని పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి ఒక గేమ్ అనుకోవాలా లేదా కావాలనే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నటువంటి తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నిక ఎదుర్కోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో స్వల్ప 10,000 మెజార్టీతో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఉప ఎన్నికల్లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పాల్వాయ్ శ్రవంతి యొక్క ప్రచారానికి కూడా కొమ్మటి వెంకటరెడ్డి రాకపోవడము, తాను ప్రచారం స్టార్ క్యాంపెయిన్ అయినప్పుడు ఆ ప్రచారం రాకపోవడం, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని రేవంత్ రెడ్డిని కూడా పలుమార్లు విమర్శించడంతో అతని వ్యవహార శైలి పట్లయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఒకంత అసహనంగానే ఉన్నారు. కాకపోతే అతను భువనగిరి ఎంపీగా ఉన్నందున అతనికి షోకాజ్ నోటు ఇచ్చినప్పటికి కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఒరుగుడైన అద్దెంకి నాయకర్ కూడా గతంలో విమర్శించినప్పుడు అతన్ని సస్పెండ్ చేయాలని కూడా కొమ్మటి వెంకటరెడ్డి పార్టీ అధిష్టానాన్ని కోరడం జరిగింది. ఇటు రేవంత్ రెడ్డి వర్గీయులు ఎవరున్నారో వారిని అదేవిధంగా నిన్న అసభ్య పదజాలంతో చూసినట్టు చెరు సుధాకర్ పైన విమర్శలు చేయడము అయితే పార్టీ అధిష్టానం సీరియస్ గానే తీసుకున్నట్టు చెబుతున్నప్పటికీ కూడా అతని పైన చర్యలు తీసుకోవడంలో మాత్రం ఇప్పటికి విఫలమైందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఎంపీగా ఉండి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా నల్గొండ ఎమ్మెల్యేగా పనిచేసి అదేవిధంగా మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం కొమ్మటెడ్డి వెంకటరెడ్డి ఉన్నది కాబట్టి పార్టీ స్థానం అయితే ఆశించే ధోరణిలో ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇప్పటికే తమ ప్రాబల్యాన్ని కోల్పోతున్న నేపథ్యంలో ఒక నల్గొండ జిల్లాలో కొద్ది బలమైన నాయకుడిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కాబట్టి ఆశించే ధోరణి అయితే వ్యవహరిస్తుంది. అయితే ఇక తమ్ముడు బీజేపీ పార్టీలో చేరిన తర్వాత కొమ్మటెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో ఊహ అయితే చాలా వచ్చాయి. థ్యాంక్ యూ కిరణ్. సో మొత్తంగా మరొకసారి వెంకటరెడ్డి వ్యాఖ్యలు అయితే కొంత కాంట్రవర్సీ కనపడతా ఉన్నాయి. పార్టీ నుంచి వెళ్తారా లేదా అనేది పక్కన పెడితే కొంత కాంట్రవర్సీ మాటలైతే చర్చనీయాంశంగా మారుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. సో మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా ఈరోజు హార్ట్ ఆఫ్ ద డే అని చెప్పుకోవాలి. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక్కరోజు నిరసన దీక్ష చేపడతా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అనేక దాడులను ఖండిస్తూ బీజేపీ ఒక్కరోజు దీక్ష చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఈరోజు విజయశాంతి, అదేవిధంగా ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ దీక్షలో పాల్గొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక అఘాయిత్యాలు మహిళలపై అవుతున్నాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిరంతరత పాలన వల్లనే ఈరోజు అమ్మ మహిళలపై అనేక దాడులు అంటూ కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కేసీఆర్ బిడ్డనే కాపాడుకోలేకపోయాడు, తెలంగాణను ఏం కాపాడుతాడంటూ కూడా కాంట్రవర్సీ మాటలు వినబడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి, బీజేపీ రాష్ట్ర కార్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టినటువంటి ఉపరో దీక్ష కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ దీక్షలో ఈటల రాజేందర్, డికే అర్ణ, విజయశాంతి, మహిళా మోర్చాల అధ్యక్షురాలు గీతామూర్తి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, వీళ్ళందరూ అంటే పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు కూడా ఇక్కడ పాల్గొన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏంటంటే ముఖ్యంగా మహిళల మీద టిఆర్ఎస్ పాలనలో జరుగుతున్నటువంటి దాడులు, ఆకృత్యాలు, అఘాయిత్యాల మీద నిరసనగా దీనికి సంబంధించేసారు. మహిళా రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు, ఏ మాత్రం పట్టుకోవట్లేదు. మహిళలు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపు. మొదటి నుంచి కూడా మహిళను కించపరిచే విధంగా కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. మొదటి దఫ 2014లో అధికారం చేపట్టినటువంటి కేసీఆర్ మహిళల క్యాబినెట్ లో చోటు కల్పించలేదు. కనీసం రాష్ట్ర మహిళా కమిషన్ కూడా నియమించలేకపోయారు. చివరి క్షణంలో ఒత్తిళ్ల నేపథ్యంలో అంటే ప్రజల నుంచి ఒత్తిడి, మహిళల పట్ల కేసీఆర్ ప్రభుత్వం చూపినటువంటి నిర్లక్ష్యానికి ప్రజల్లో వ్యక్తమైన ఆగ్రహాన్ని గుర్తించినటువంటి కేసీఆర్ చివరి క్షణంలో అంటే 2018 చివరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసే ముందు మహిళను
కేబినెట్ లో తీసుకున్నారని చెప్పేసి బండి సంజయ్ తీవ్రంగా ఆరోపించారు. అదే విధంగా కవిత ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో అంటే మా జాతీయ మా మహిళా బిల్లును తీసుకురావాలి అని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని కవిత నిర్ణయించడం పట్ల కూడా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాలు, హత్యలు, దారుణాల మీద కవిత స్పందించి ఉంటే బాగుండేది. తన తండ్రి చేసినటువంటి ఆకృత్యాలను కానీ తన తండ్రి మహిళల పట్ల అనుసరించిన నిర్లక్ష్య వైఖరిని ఏమాత్రం పట్టించుకోని కవిత కావాలని రాజకీయాలు చేసేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తానని అనమనేది సిగ్గుచేటంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ పాటు డీకే అన్న వీళ్ళందరూ కూడా కేసీఆర్ ప్రభుత్వ తీరును మొదటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం మహిళల పట్ల అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని కానీ నిర్లిప్త ధోరణిని కానీ ఎండగట్టారు. అయితే ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మహిళలతో పాటు పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ హాజరయ్యారు. ప్రధానంగా కేసీఆర్ పనితీరును ఎండగట్టడం, మహిళల పట్ల కేసీఆర్ చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్న ధోరణిని ప్రజలకు తెలియజెప్పడే లక్ష్యంగా సాగి తాజాగా మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన మీద అంటే కోర్టు నిర్ణయం కానీ లేకపోతే ఫోరెన్సిక్ నివేదికను కూడా బండి సరి ప్రస్తావించారు. మొదటి నుంచి మేము చెప్తున్నగా ప్రీతిది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్తూనే ఉన్నాం. దాన్ని ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదిక కూడా ఎటువంటి విషపదార్థ తీసుకోలేదు, ఎటువంటి హానికరమైన ద్రవ పదార్థ తీసుకోలేదు అని చెప్పేసి ఫోరెన్సిక్ నివేదిక రావడం పట్ల కూడా సంజయ్ ప్రస్తావించారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా సంజయ్ తీవ్రంగా తప్పుపెట్టారు. అంటే తన కూతురు అంటే ఎమ్మెల్సీ కథ చేతి వాచి 20 లక్షలు ఉంటుంది. అంటే ఒక కూతురు చేతి వాచికి ఉన్న విలువ ఒక మహిళకు ఒక మెడికోకు లేదా అని కూడా సంజయ్ చాలా ఘాటుగా ప్రశ్నించారు, ఘాటుగా నిలదీశారు, గట్టిగా నిలదీశారు. అయితే వీటన్నింటి మీద కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా మహిళల పట్ల అనుసరిస్తున్న ధోరణిని ఇలా ఎండగట్టడంలో కొంచెం బీజేపీ సఫలమైంది. మరోవైపు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ గత కొంతకాలంగా బీజేపీ నాయకుల్లో కొంత అనైక్యత ఉండి ఎవరికి వారుగా వెళ్తున్నారు, ఎవరి ద్వారా వారిది అని వివరిస్తున్నారు అని విపరీతంగా పార్టీలో కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ కొంత ప్రచారం జరుగుతూ ఉంది. దీన్ని కప్పిపుచ్చేందుక లేకపోతే ఐక్యంగా ఉన్నామని నిరూపించేంత అని ఈ వేదికను నిరాహార దీక్ష వేదికను నాయకులు ఉపయోగిస్తుందని చెప్పవచ్చు. ఈ ధర్నాలో ఈటల రాజేంద్ర కానీ, డీకే అరుణ కానీ, లక్ష్మణ్ని మిగతా వాళ్ళు అంటే పార్టీలోని ముఖ్యులు, పార్టీలోని నాయకులందరూ కూడా ఇక్కడ ఈ ధర్నాకు హాజరై సంఘీభావంగా కూర్చొని గురువు దీక్షలు కూర్చుని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో కొంచెం సఫలమయ్యారని మనం చెప్పదు. ప్రణయ్ కృష్ణమూర్తి, అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీరును కూడా కంటూ విజయశాంతి కూడా కొంత కాంట్రవర్సీ మాట్లాడుతుందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర మహిళల్ని కాపాడుకోలేనటువంటి ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత అంటూ కూడా విజయశాంతి కొంత ఘాటు విమర్శలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. విజయశాంతితో పాటు డీకే అన్న వీళ్ళందరూ కూడా మాట్లాడారు. అంటే రాష్ట్ర స్థాయిలో మహిళలను రక్షించని కేసీఆర్, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ తోటి వెళ్తాను, నేనేదో చేస్తానని గొప్ప చెప్పుకోవడం ఏంటిది అని కూడా ప్రశ్నించారు. అంటే తన తన తప్పిదాలను కప్పిన ఒకటి 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరుపుతున్నటువంటి అక్రమాలు, అవినీతి మీద ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ తో నాటకాలు ఆడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు విమర్శించారు. ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ తో వెళ్ళి ఏదో మోడీని నేను ఎదుర్కొంటాను అని చెప్పడం ఆయన అవివేకాన్ని నిదర్శనం అని కూడా వాళ్ళు ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. అంటే మోడీ పాలన ప్రపంచ దేశాలు కానీ మొత్తం ప్రపంచమంతా మోడీ పాలన ప్రశంసిస్తున్నాయి. తర్వాత అన్ని అంటే ఆర్థిక దిశలో కానీ ఏ దిక్ సూచిలో చూసినటువంటి కూడా బీజేపీ రెండో స్థానం, భారతదేశం రెండో స్థానము, మూడో స్థానంలో ఉండిపోతున్నది. ఈ నేపథ్యంలో అంటే అవినీతి రహిత పాలన అందిస్తున్న మోడీ మీద అవినీతితో కుటుంబ అవినీతితో పాల్పడుతున్నటువంటి కేసీఆర్ ఉద్యమం చేస్తాను, బీజేపీ గద్దెనిస్తాను, మోడీ పాలన అంతమందిస్తాను అని శపథం చేయడం కూడా వీళ్ళు బీజేపీ నాయకులు అటు విజయశాంతితో పాటు డీకే అన్న కానీ మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం తప్పట్టారు, కేసీఆర్ తీరును దుయ్యబట్టారు. కానీ సో మొత్తంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల అగత్యాలకు సంబంధించి కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈరోజు మహిళలపై దాడులు జరుగుతున్నాయంటూ కూడా బీజేపీకి సంబంధించిన నేతలు మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనపడుతూ ఉన్నాయి. ఒకసారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించి బీఆర్ఎస్ నేతల్లో బగ్గుమన్న విభేదాలు అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడుతూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, నిన్న గువ్వల బాలరాజు ఎంపీ రాములపై
వివాదాలుంటాయి. అయితే ఇద్దరు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఒక ఎమ్మెల్యే అయితే తన నియోజకవర్గంలో ఎంపీ కొడుకు తన ఫోటో లేకుండా ఫ్లెక్సీ కట్టడంపై గతంలోనే హెచ్చరించానని అయినా మానుకోవడం లేదు, ఇది మంచి పద్ధతి కాదంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. అయితే తను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి భరత్ ఇలాంటి ఇలా వ్యవహరించడం కొంత ఇబ్బంది కలుగుతుందని గోల బాలాజీతోనే రాములతో చెప్పినట్టు సమాచారం. అయితే ఇంకా అటువంటి పద్ధతి మారకపోవడంతో నేరుగా రాములకు ఎంపీ రాములకు ఫోన్ చేసి డైరెక్ట్ గా బెదిరించడం కొంత సంచలనం చేస్తుంది. అయితే ఆనా నియోజకవర్గంలో నీ కొడుకు పెత్తనం ఏంటంటూ రాముల్ని డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఒకటి జిల్లా ఉమ్మడి వ్యాప్తంగా సంచలనం చేసింది. అయితే తను ప్రత్యేక అధికారులను వినియోగించి చర్యలు చేపడతానంటూ ఇటువంటి రాజకీయాలు తన నియోజకవర్గంలో ఏదైతే అచ్చంపేట నియోజకవర్గంలో నడవని, అయితే తను ప్రత్యేక అధికారాలను ఉపయోగించాల్సింది కూడా అని కూడా కొంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే నాగర్ కర్నూల్ ఎంపీ మరియు పువ్వుల బాలాజీకి మొదటి నుంచి పార్టీలో పడటం లేదని కొన్ని సంఘటన వెలుగులోకి వచ్చాయి. అది ఈ సంఘటనలతో నిజమేనంటూ పార్టీ కార్యకర్తల్లో కూడా కొంత అనిశ్చితి నెలకొంది. అయితే గతంలోనే తాను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశానని పార్టీలో కీలకంగా వ్యవహరించానంటూ రాములు చెప్తున్న పట్టించుకోవడం కొంత అసహనానికి గురైంది. అయితే భరత్ వ్యవహారం గోల బాలరాజు ఖండిస్తున్నప్పటికీ ఇదంతా మొత్తము భరత్ జడ్పీ చైర్మన్ కాకుండామేనంటూ కొన్ని పుకార్లు చిత్రాలు అయితే జరుగుతుంది. అయితే ఈ నాగార్జున ప్రత్యేకంగా నాగార్జున జిల్లా తనదే నడవాలన్న పంతంతో భూవల పోతున్నాడంటూ కూడా పాటలు లుకలుకలు వినిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద రాములు భూవల బాలరాజు వ్యవహారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే రేపింది. ఆడియో రికార్డ్ కూడా బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. నా ఏరియాలో నీ కొడుకు ఫ్లెక్సీలు ఏంటి అంటూ కూడా ఒక ఆడియో రికార్డ్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ కనిపిస్తా ఉంది. సో దానికి సంబంధించి ఏమంటున్నాడు బాలరాజు? అయితే తన తాను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నానని తన నియోజకవర్గంలో భరత్ వ్యవహారం కొంత ఇబ్బంది కలిగిస్తుందని మొదట్లోనే మీకు చెప్పానంటూ రాములు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడం కొంత ఇబ్బంది కలిగిస్తుందని రాములకి నేరుగా చెప్పినప్పటికీ రాములు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఎక్కడైనా ఫ్లెక్సీలు కట్టుకోవచ్చు అంటూ చెప్పిన సందర్భంలో కొంత ఆగ్రహం వెలిగించినట్టు తెలుస్తుంది మాకు. అయితే మొత్తంగా నేరుగా ఇలా విమర్శించడం మాత్రం కొంత సంచలనం చేసిందని చెప్పని, అయితే ఈ వ్యవహారం మొత్తం ఆడియో నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఏదైనా చేసుకో, కానీ తన నియోజకవర్గంలో ఇటువంటి రాజకీయాలకు తావు లేదంటూ నేరుగా చెప్పారని నేరుగా చెప్పడంతో రాములు కూడా ఈ విషయాన్ని మొత్తం పార్టీ అధిష్టానం దృష్టిలోకి తెస్తానంటూ ఘోర బాలాజీ గట్టిగానే చెప్పడం కొంత అదే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. సో ఒకసారి ఉమ్మడి కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, లేదంటే చిన్నపిల్లలపై కానీ దాడి చేయడం ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా మనం కొద్ది రోజుల క్రితం చూసుకుంటే హైదరాబాద్ లో ఒక చిన్నారిని ఆ కుక్కలు చంపివేసిన నేపథ్యంగా ఉంది. అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో కూడా రోజుకొక సంఘటన అయితే వెలుగులోకి వస్తున్నట్లు వస్తున్నట్లు మనం చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఆ పిల్లల్ని బయటికి పంపించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది ప్రణయ్. అయితే ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో ముఖ్యంగా మనం చూసుకుంటే కొత్త మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉన్న 4 మున్సిపాలిటీలలో కూడా ఇల్లందు, పాల్వంచ, మనుగూరు మున్సిపాలిటీలలో ఈ యొక్క కుక్కల నివారణకు సంబంధించి అదేవిధంగా వాటికి వ్యాక్సినేషన్ కు సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఇళ్ల కేంద్రంలో ఉన్నటువంటి కొత్తగూడెం మున్సిపాలిటీ అయితే ఇటువంటి చర్యలపై అయితే ఇప్పటిదాకా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదని కూడా చూపొచ్చు. అయితే ఒక
మనం ఒక ఇప్పుడున్న మున్సిపాలిటీ అధికారి ఒకరు ఒక మంచి పొజిషన్ లో చేసి వచ్చిన అధికారి వచ్చిన నేపథ్యంలో కొత్తగూడెం ప్రజలకు ఇటు ప్రజా సంక్షేమ పరంగా పాలన పరంగా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటానే ఉద్దేశం ఉన్న నేపథ్యంలో అతనైతే ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు. అదేవిధంగా మనం చూసుకుంటే కొత్తగూడెం మున్సిపాలిటీలో కొత్తగూడెం గొల్లగూడెం ప్రాంతంలో లాస్ట్ 2022 మార్చిలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను 40 లక్షల రూపాయలతోటి కూడా ఏర్పాటు చేసిన సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క 40 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ యొక్క సెంటర్ నందు కుక్కలకు సంబంధించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో పాటు వాటికి వ్యాక్సినేషన్ ఇవ్వడం, అదేవిధంగా ఆ వ్యాక్సినేషన్ ఇవ్వడం కూడా చేసేవారు. అయితే కొద్ది రోజులుగా అంటే కొన్ని రోజులు ఈ యొక్క వివిధ వార్డులలో ఉన్న కుక్కలు అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఈ యొక్క ఈ సెంటర్ లో వాటికి ఈ యొక్క ఆపరేషన్లు చేసి మరలా తీసుకుపోయి అదే వార్డులలో వదిలివేసిన సంఘటనలు కూడా చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఈ పని మొత్తం చేయడానికి కూడా మున్సిపాలిటీ ఒక ఏజెన్సీకి అయితే ఈ పనిని అప్పచెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఎవరైతే పంచంలో కొంతమంది జంతు ప్రేమికులు ఉన్నారో వారు ఈ యొక్క కుక్కల్ని పట్టడంపై హైకోర్టులో కూడా కేసు వేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ యొక్క కుక్కల్ని పట్టే దానిపై అదే విధంగా ఆ ఏజెన్సీపై కొంత నిషేధం అయితే విధించారు. దీని వల్లనే ఇప్పుడు ఈ యొక్క సెంటర్ నడవట్లు కూడా మున్సిపాలిటీ అధికారులు అయితే మనకు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఏది ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులు వేరే విధంగానైనా ఈ యొక్క కుక్కల నియంత్రణ చేయాలని కొత్తగూడెం ప్రజలు అయితే కోరుకుంటున్నారు. సో నవీన్, అదేవిధంగా పాల్వంచ ఇల్లందులో ఇలాంటి ఏరియాస్లలో ఎక్కువ శాతం కూడా కుక్కల బెద ఉంది అంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. అధికారులకు, మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉంది. అయితే ఇప్పుడు యాక్చువల్గా మన ఈ యొక్క మున్సిపాలిటీ అని కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మున్సిపాలిటీ కావచ్చు లేకపోతే గ్రామ పంచాయతీ కావచ్చు ఈ యొక్క కుక్కలు ఈ యొక్క దాడులు చేస్తున్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేయడం అంటే వాటిని నివారించడమా లేకపోతే వాటికి వ్యాక్సినేషన్ ఇవ్వడమా అనే పద్ధతిలో వారు ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మనం ఈ జిల్లా భద్రాద్రి జిల్లా వరకు తీసుకుంటే ఇటు ఇల్లందు కానీ ఇటు పాల్వంచ మనుగూరులలో అయితే వాటికి సంబంధించి అధికారులు వాటికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని వారైతే ట్రై చేస్తున్నారు. కానీ ఈ యొక్క కొత్తగూడెంలో ఈ యొక్క వార్డులలో అంటే గ్రామ పంచాయతీలలో కావచ్చు మున్సిపాలిటీలలో కావచ్చు ఎక్కడ కూడా ఈ యొక్క కుక్కలు నియంత్రించాలి అనే ఒక ఆలోచన కూడా ఉన్నతాధికారులకు అయితే కనిపించినట్ల దాఖలాలు అయితే మనం అంటే ఈ దీనిపై కొత్తగూడెం ప్రజలైతే అంటే కొత్తగూడెం ఇటు మనకి మున్సిపాలిటీ ఉంది అదేవిధంగా గ్రామ పంచాయతీ ఉంది ఈ రెండిట్లో కూడా అధికారులు ఎవరు కూడా ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి అయితే కనపడట్లేదు. దీనిపై అనే ప్రజలందరిలో కూడా ఒక ఆగ్రహావేశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే 40 లక్షల రూపాయలు ఎన్ని సెంటర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 40 లక్షల రూపాయలతో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? కుక్కల బెడద రోజు రోజుకు పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజు రోజుకు దినదినం అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి, వివిధ ప్రాంతాలలో కూడా చోటు చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ 40 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి వీటితోనే ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు నవీన్? అయితే ఈ యొక్క 40 లక్షల రూపాయలు ఆల్రెడీ ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యి కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి న్యూ గొల్లగూడెం ప్రాంతంలో నిర్మాణం కూడా జరిగింది. ఇప్పుడే ఏదైతే ఈ 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యి దాని నిర్మాణం జరిగి ఒక 5 నెలలు దాని కార్యాచరణ అంటే దాని యొక్క పనులు కూడా దాంట్లో చేశారు. కానీ 40 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ కట్టినటువంటి ఆ సెంటర్ నిరుపయోగంగా మారింది, అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు కూడా అడ్డగా మారుతున్నాడు. ఈ ఒక కొత్తగూడెంకి సంబంధించి 40 లక్షల రూపాయలు రైట్. థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా కుక్కల బిడద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో కాదు, జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా కుక్కల బిడద రోజు రోజుకు పెరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎంతోమంది అమాయకులు బలైపోతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మరొకవైపు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. బడ్జెట్ కేటాయింపుల్లో కుక్కల బిడదకు కేటాయింపులు చెప్పినప్పటికీ అక్కడ పనులు మాత్రం నిర్లక్ష్యం అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఒకసారి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో తాజాగా మనం చూసుకున్నట్టయితే పెద్దపల్లి జిల్లా రామగుండంలో నోచుకొని అంటే ప్రారంభానికి నోచుకొని కళ్యాణ భవన్ అంటూ కూడా ఒకటి స్పష్టంగా హైలైట్ కనబడుతోంది. గోదావరికని హనుమాన్ నగర్లో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల వద్ద కళ్యాణ భవన నిర్మాణానికి సంబంధించి 2017 ప్రారంభానికి సంబంధించి 4 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ కూడా పనులు మాత్రం ప్రారంభం కాలేదంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, వరల్డ్ లో మాంచెస్టర్ అనేది చాలా ఫేమస్ ఇండస్ట్రియల్ ఏరియాలు. అట్లాంటిది ఇండియాలో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన సింగరేణి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే తలకమాణికమని
దేశానికి బంగారు కాంతులను పంచి ఎన్నో వేల మంది ఈ ఉద్యోగులకు ఆశ్రయం ఇస్తూ రామగుండం కార్పొరేషన్ లో నిర్లక్ష్యం అధికారులు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కళ్ళ కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. దాదాపు కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత 200 కోట్ల రూపాయలు అభివృద్ధికి కేటాయించారు. అప్పుడు మొదటగా తొలిసారిగా మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి 200 రూపాయలు అంటే 200 కోట్ల రూపాయలు తాను శాంక్షన్ చేపించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు కార్పొరేటర్లు మిగతా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది వీళ్ళతో చర్చలు జరిపి ఒక రూపకల్పన చేశారు. అభివృద్ధి నిధులు ఈ 200 కోట్ల రూపాయలు ఎలా దేనికి కేటాయించాలని ఒక రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా గోదావరి జిల్లా అంటే పెద్దపల్లి జిల్లాలో గోదావరి నుంచి చాలా మంది కళాకారులు అంటే లైక్ మన మూవీస్ లో కానీ అక్కడ చాలా మంది కళాకారులు గోదావరి నుంచి ఉన్నారు. అలాంటి కళాకారుల కోసం ప్రత్యేకంగా కళాభవన్ ఏదైతే కళాభవన్ నిర్మించడం కొరకు ప్రతిపాదన సిద్ధం చేశారు. కాకపోతే అది ఓన్లీ పిల్లర్లు మాత్రమే తీసి వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పని అంటే నిర్మించడం దిశగా అడుగులు అసలు ఒక అభివృద్ధి దిశగా అసలు ఒక నిర్మాణం కూడా జరగలేదు. అంటే దీంట్లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇది ఒక్కటే కాదు, మార్కెట్ చేపల మార్కెట్ ప్లస్ వెజిటబుల్ మార్కెట్ ఫ్రూట్స్ మార్కెట్ ఇట్లా చాలా చోట్లకు మున్సిపల్ కాంప్లెక్స్ లో నిర్మాణం కోసము రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఏదైతే ఉందో అది పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందింది. సింగరేణి ఏరియాలో పలు అభివృద్ధి ప్రాంతాలకు చాలా చోట్ల నిధులు కేటాయించారు. 200 కోట్ల రూపాయలు అంటే ఒక చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. కాకపోతే అధికారులు వాటిని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. వాటిని వాడుకోవడం అంటే ఓన్లీ ప్రారంభించి వాటిని అక్కడే వదిలేశారు. ఎలాంటి చర్యలకు ముందుగా దిశగా అసలు ఏం పనులు సాగలేదు. ఎక్కడైతే పిల్లర్లు వదిలేశారో మందుబాబులకు పేగాడరాయులకు అడ్డాగా మారా కొన్ని అసాంగ కార్యక్రమాలకు కేరఫ్ అడ్రస్ గా మారిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. గోదర్కని కళాభవన్ ఒకటి కాకుండా చాలా చోట్ల మహిళా స్వశక్తి సంఘాల కోసం మార్కెట్ల కోసం దాదాపు అంబేద్కర్ భవన్ కోసం చాలా నిధులు రూపకల్పన చేసిన అధికారులు మాత్రం వాటిలో అభివృద్ధి దిశగా ఎక్కడా కూడా అడుగులు వేయలేదు. వాళ్ళ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఎక్కడ వేసిన గొంగులు ఎక్కడ అనే చిందంగా అధికారులు తీరు. దాదాపు 83 కోట్లు మాత్రమే 200 కోట్ల రూపాయలు 83 కోట్లు మాత్రమే వెచ్చించారు ఇప్పటికీ. అది కూడా అన్ని అసంపూర్తి అయిన పనులు మాత్రమే. ఎక్కడ కూడా ఒక్క ప్రదేశంలో కూడా అసలు పూర్తి చేసిన దాఖలాలు అయితే లేవు. 117 కోట్ల రూపాయలు వెచ్చించకుండా అట్లాగే మిగిలిపోయాయి. ఈ 117 కోట్ల డబ్బు అసలు ఏం చేశారు, ఎక్కడుంది, ఏంటి అనేది అధికారులకే తెలియాలి. ఎలక్షన్ల సమయంలో మాత్రం నాయకులు ప్రకటనలు చాలా ప్రకటనలు మేము ఇది చేస్తాం అది చేస్తామంటే చాలా ప్రకటనలు ఇస్తూ ఉంటారు. కాకపోతే పారిశ్రామిక రంగమైన గోదావరి ప్రాంతంలో మాత్రం అసలు ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేదని చెప్పుకోవచ్చు. కూడా ఒక హైలైట్ కనబడతా ఉంది. సో 2017 నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఆగిపోయింది, దాదాపు 16 ఏళ్లుగా నిలిచిపోయిన కళావేదిక అనేది కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకు నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యమా లేదా నూతన కలెక్టర్లు అధికార పార్టీకి తొత్తులుగా మారి నిర్లక్ష్యం చేస్తున్నారు? అధికారుల నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు, తప్పకుండా ఇది అధికారుల నిర్లక్ష్యం. కేవలం నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుని ప్రారంభ దిశగా మాత్రమే అడుగులు వేశారు. ఎక్కడ కూడా వాటిని పూర్తి చేసిన దాఖలాలు అయితే కనబడట్లేదు, కళ్ళ కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు మనం విజువల్ లో చూడొచ్చు, కేవలం వాటికి స్లాబ్ పునాదులు మాత్రమే వేసి వదిలేస్తున్నదం. అది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. అసలు ఆ చర్య అంటే కనీసం పనులు కొనసాగించే దిశగా కూడా అసలు ఇక్కడ దాఖలాలు అయితే కనబడతలేవు. చూసినప్పటికీ దాంట్లో మందుబాటిలతో పాటుగా పాక అదేవిధంగా అక్కడ అనేక అసంఘిత కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఎందుకు స్పందించట్లేదు దీనిపైన? అసలు ఆ పోలీసులైనా కూడా అసలు ఎవరైనా కూడా మాకేంటి ఇది అభివృద్ధి నోచుకోవట్లేదు కదా దాని మాకేంటి అన్నట్టు ఎవరు కూడా మున్సిపల్ సిబ్బంది కానీ ఇటు పోలీసులు కానీ రామగుండం పరిశ్రమ ప్రాంతంలో గతంలో చాలా
ఆ నేర ఘటనలు చాలా వెలుగు చూసాయి. మర్డర్లు కానీ అంటే మర్డర్లకు చాలా క్షణికావేశంలో ఎంతో మంది విచక్షణ రహితంగా ప్రవర్తించి మర్డర్లు అసాంఘిక కార్యక్రమాలు ఎన్నో చోటు చేసుకుంటాయి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి. అక్కడ చాలా ఇప్పటికి గతంలో పెద్ద పెద్ద నేరాలు చాలా గుర్తింది. అధికారుల పర్యవేక్షణ పోలీసుల పర్యవేక్షణ కొంచెం కుట్టచ్చినట్టుగా కనబడుతుంది వాళ్ళ నిర్లక్ష్యం కూడా. ఇలాంటి ఏరియాల్లో గస్తీ తిరుగుతూ రక్షణగా ఉండాల్సి ఈ అభివృద్ధి దిశగా ఎక్కడైతే ఆనవాళ్ళు ఉన్నాయో కనీసం వాటికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు కూడా మాకేంటి అని నిమ్మకు నీరెత్తినట్టుగా చూసి చూడనట్టుగా వివరించుకోవడం పోలే మందుబాబులు పేకటరాయలకు అడ్డాలుగా మారాయి. థ్యాంక్ యూ శ్రీకాంత్. సో ఒకసారి ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లాలో తాజాగా కూడా హాట్ టాపిక్గా మారిన రేణుకా చౌదరి వ్యాఖ్యలు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆమె వ్యవహారం అంతా కూడా కొంత హాట్ టాపిక్గా మారింది అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్, ఇప్పుడు ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో క్రియాపాత్రగా పోషించిన ఫైర్ బ్యాన్ పెట్టి తెచ్చుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి మాజీ కేంద్ర మంత్రి కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ వైపు కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు కూడా తను ప్రచారం అక్కడి నుంచి పోటీ చేస్తారనేది మనం ఇప్పుడు ప్రజల్లో ఒక ఆసక్తి పెరుగుతున్న పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పార్టీలో ఉండి కూడా ఒక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకొని ఎన్టీఆర్ హయాంలో కూడా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకొని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా అనేక సార్లు కూడా పదవి అనుభవించిన ఆమె ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక చర్చనీయంగా మన పరిస్థితి తెలుస్తుంది. ఏదైతే గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ జరిగిన ఏదైతే అమరావతి భూమికి సంబంధించిన రైతులు కూడా ధర్నా చేస్తుంటే కూడా అక్కడికి రేణుకా చౌదరి వెళ్ళడం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా తమను కోరుకుంటున్నారని కాంగ్రెస్ సహాయంలో రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో కూడా ఆంధ్రప్రదేశ్ చాలా ఉమ్మరాష్ట్రం ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేసిందని ఇప్పుడు మాత్రం అక్కడ అటువంటిది ఏమీ జరగట్లేదని ఏదో పిచ్చోడి చేతులు రాయించినట్టు ఉన్నట్టుంది అక్కడ చందంగా ఉందని మాట చెప్పి ఆమె రెండు తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తి రేపిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే తెలంగాణలో ఒక క్రియాపాత్ర పోషించిన ఆమె ఖమ్మం వేదిగా మా ఎంపీగా పోటీ చేసి గెలిచి గతంలో అంటే ఇంతకుముందు గెలిచిన ఖమ్మంలో ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ నామనేశ్వరం మీద స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన నేపథ్యం మొత్తం గత కొంతకాలంగా దూరం ఉన్నప్పటికీ కూడా అవసరమైనప్పుడు మాత్రం ఇటు ఖమ్మం జిల్లాకి వస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం మాత్రం అలాంటి రాకపోవడంతో మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో కూడా ఒక చర్చ జోరుగా సాగుతున్న పరిస్థితి తెలుస్తుంది. ఏపీ రాజకీయాల్లో తను చక్రం తిప్పుతానని కూడా రెడీ అవుతున్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. కాకపోతే అధిష్టానం మాత్రం తప్పకుండా ఆశీర్వదిస్తే మాత్రం అక్కడి నుంచి పోటీ చేస్తానని కూడా చెప్తుంది. ప్రధానంగా చూసినట్టయితే గుడివాడ నుంచి కూడా అక్కడ చాలామంది కార్యకర్తలు ప్రతిసారి ఏదైనా సమస్య ఉంటే కూడా వాళ్ళు పిలవడంతో మాత్రం రేణుకా చౌదరి మీద అక్కడికి వెళ్తున్న పరిస్థితి వస్తుంది. అయితే దాంతోపాటుగా విజయవాడ నుంచి కూడా పోటీ చేసిన అంటే రాబోయే ఎన్నికల్లో మాత్రం అక్కడి నుంచి పోటీ చేసేందుకు కూడా రేణుకా చౌదరి తన వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఖమ్మం జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా జోరుగా మొత్తం ప్రచారం జరుగుతుంది. రేణుకా చౌదరి అంటే ఒక ఫైర్ బ్రాండ్, అంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే తను గట్టిగా మాట్లాడి ఆ సమస్యను వెంటనే తీర్చగల ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకురాలు రేణుకా చౌదరి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని, కాకపోతే తెలంగాణలో మాత్రం కొద్ది గొప్ప కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ పోటీ చేస్తారనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రధానంగా అయితే అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పోటీ చేస్తారనే ప్రచారం మాత్రం జోరుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గోవింద్, అదేవిధంగా ఏపీ ప్రజలు నన్ను రమ్మంటున్నారు అంటూ కూడా రేణుకా చౌదరి హాట్ కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరు ఆపుతారో చూస్తా అంటూ కూడా ఆమె కొంత ఇటు ఎవరు ఆపుతారో చూస్తా అంటూ కూడా కొంత హాట్గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది కదా. అవును ప్రణయ్, ఖమ్మం మన ఏపీ రాజకీయాల్లో మాత్రం ఒక చక్రం తిప్పేందుకు కూడా అక్కడ నన్ను ఎవరో అడ్డుకుంటారంటూ నాకు ఎక్కడైనా సరే దేశంలో ఎక్కడైనా సరే నాకు తిరిగే హక్కు ఉంటుందని ప్రతి ఒక్కరు తిరిగి వచ్చారు. నేను వస్తే ఆపేది ఎవరు అంటూ కూడా ఆమె కీలక వ్యక్తి చేశారు. ఎందుకంటే అక్కడ టీవీ నాయకులు కూడా ఆమెపై దాడి చేసిన నేపథ్యంలో మీరెవరో చెప్పాల్సిన అవసరం లేదు, రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అభివృద్ధి జరిగిందని, అలాంటి రాజశేఖర్ కడుపున పుట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు రాష్ట్రాన్ని దివాలా తీసిందని ఎక్కడికక్కడికి అప్పులు చేసి
అనేక పథకాలతో రాష్ట్రం అధ్వానమైందని చెప్పి కూడా కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి కొడుకును కొన్నందుకు రాజశేఖర్ రెడ్డి చాలా బాధ, ఆయనకు ఆత్మశాంతి ఉండదని చెప్పి కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటిది ఇక్కడ ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పోటీ పడుతుంటే ఇప్పుడు మరో కొత్తగా మన రేణుకా చౌదరి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొద్దిగా పోయిన పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం పూర్తిగా నిర్వీర్య నేపథ్యంలో మాత్రం మళ్ళీ కాంగ్రెస్ని బలపతి చేసేందుకు శైలిలో మాత్రం రేణుకా చౌదరి అక్కడ పాగా వేసేందుకు కూడా వ్యూహరచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారని మాత్రం సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ మాత్రం కార్యకర్తలు మాత్రం పదే పదే ఏ సమస్య వచ్చినా రావాలంటూ కూడా అక్కడి నుంచి ఆహ్వానం వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు రేణుకా చౌదరి మాత్రం ఏపీ రాజకీయాల తలదూర్చి అక్కడ పాగా వేసేందుకు కూడా వ్యూహరచిస్తున్న చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏళ్ళుగా కూడా ఏపీ ప్రభుత్వం అంతా కూడా ఒక పిచ్చోడి చేతిలో రాయి పెట్టి నడిపిస్తుంది. అక్కడ జగన్ ప్రజలకు ఏం చేయట్లేదు, నరక యాతన అనుభవిస్తున్నారు ఏపీ ప్రజలంటూ కూడా ఆమె కాంట్రవర్సీ చేసి, సో దీనికి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఏమైనా విమర్శలు ఎదురుపడుతున్నాయా, అక్కడ ఏమైనా ఆమెను అడ్డగించేటువంటి ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే ఇటువంటి కాంట్రవర్సీ మాటలు మారితే ఖచ్చితంగా కూడా చర్యలు ఉంటాయి, సో అలాంటి చర్యలు ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే అప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలకు మాత్రం అప్పుడు వైసీపీ నాయకులు కూడా తీవ్ర విమర్శించారు. నీకు ఇక్కడ అడిగే హక్కు లేదు, నువ్వెవరు అంటూ కూడా సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు వద్దన్నా లేకున్నా నేను వస్తాను, నాకు అడిగే హక్కు ఉందంటూ కూడా ఇక్కడ ఎక్కడైనా సరే, ఎక్కడ ప్రభుత్వం ఉన్నా సరే, ఎక్కడ పని చేయకపోతే ప్రజల కోసమే తాను ఉంటాను, ఇక్కడ కార్యక్రమాలు చేసినా సరే తాను వస్తానంటూ ఏ రాజకీయ నాయకుడైనా ప్రభుత్వం అండదండలో ప్రజలకు హామీలు ఇచ్చే మనిషిగా కానీ ఇలా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా రాజ్య అధికారిస్తే విచ్చలవిడిగా నాశనం చేయొద్దని చెప్పి వ్యాఖ్యలు కూడా మనసు. ఈ నేపథ్యంలో మాత్రం వైసీపీ నుంచి అనేక విమర్శలు వచ్చినా సరే తను మాత్రం కొట్టిపరేసింది, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఇష్టమైతే ఈ ప్రజల కోసం నేను ఏమైనా చేస్తానంటూ కూడా అక్కడ ఎక్కువ సార్లు కూడా అక్కడ అమరావతి రైతుల కోసం కూడా ఎక్కువ సార్లు ధర్నాలు కూడా పాల్గొన్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ రామజిల్లా మాత్రం అక్కడ చక్రం తిప్పేందుకు తనవైన వ్యూహంతో మాత్రం అక్కడికి వెళ్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ప్రణయ్. థ్యాంక్ యూ గోవింద్. సో మొత్తంగా రేణుకాశ్వరి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత హార్డ్గానే మారాయి. ఇటు ఏపీ రాజకీయాల్లో 4 సంవత్సరాల నుంచి కూడా ఏపీ ప్రజలు నరకయాతను అనుభవిస్తున్నారంటూ కూడా ఆమె చేసినటువంటి కామెంట్స్ కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఒకసారి మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లాలో అంత తెలంగాణలో ఫోకస్ పెంచిన బీజేపీ అనేది తెలుస్తూ ఉంది. వరుసగా కూడా బీజేపీ హైకమాండ్ పాములు కదుపుతోంది. ఒకవైపు బీజేపీ రానున్నటువంటి రోజుల్లో అధికారం సాధించడం కోసం తెలంగాణపై కొంత ఫోకస్ పెంచినట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 12వ తేదీన సంగారెడ్డి జిల్లాకు అన్నారు. సంగారెడ్డి సమీపంలోని కంది వద్ద ఈ నెల 12వ తేదీన మేధావుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మొత్తం 2000 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకులు రేమేంద్ర రెడ్డి, బాబుమోహన్, మాజీ ఎంపీ బూర నర్సాగౌడ్ ఇటీవలే కందిలో పర్యటించారు. ఈ మేరకు అమిత్ షా పర్యటన ఖరారు కాగానే స్థల సేకరణకు సంబంధించి, స్థల పరిశీలనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మరోవైపు హైదరాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మేధావుల సమావేశాన్ని సంగారెడ్డి సమీపంలో ఏర్పాటు చేసేందుకు బీజేపీ వర్గాలు ప్రయత్నాలు చేస్తాం. ఈ మేరకు మరోవైపు సంగారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ విస్తరించేందుకు ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా తెలంగాణకు రావడం, ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో ఆయన పర్యటన ఉండటం పరిణామంగా చెప్పవచ్చు. మరోవైపు ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు జిల్లా బీజేపీ నాయకులు ఇప్పటికే సమాయత్తమయ్యారు. మరోవైపు త్వరలోనే అమిత్ షాకు సంబంధించిన పర్యటనకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని చెప్పి బీజేపీ సీనియర్ నేతలు తెలిపారు. సునీల్, అదేవిధంగా అమిత్ షా రాక సంగారెడ్డికి 12న తెలుస్తోంది. ఈ నెల 12న ఇటు సంగారెడ్డికి రాబోతున్నారు. సో సంగారెడ్డికి రాబోతున్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? సో దాంతోపాటుగా ఏదైనా స్పీచ్ ఉండబోతుందా అమిత్ షాది? అదే ముఖ్యంగా మేధావుల సమావేశం సంబంధించి కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అమిత్ షా పర్యటన సందర్భంగా అదేవిధంగా మేధావుల సమావేశం నేపథ్యంలో ఇప్పటికే సమన్వయ కమిటీని 3-మ్యాన్ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొండా విశ్వేశ్వర రెడ్డితో పాటు మరో ఇద్దరు పార్టీ సభ్యులు
ఉన్నట్లుగా బీజేపీ నేత హేమంత్ రెడ్డి ఇప్పటికే తెలియజేశారు. మరోవైపు అమిత్ షా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. మరోపు అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉన్నట్టుగా బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నప్పటికీ మేధావుల సమావేశం మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. అమిత్ షా రావడం కూడా ఖాయమంది. అధికారికంగా మాత్రం ఆయన వెల్లడించాల్సి ఉంది పార్టీ అధిష్టానం. మరోవైపు అమిత్ షా స్పీచ్ కూడా ఈ మేధావుల సమావేశంలో ఉండనున్నట్లుగా కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. అమిత్ షా రాక తర్వాత కొంత బీజేపీ ఫోకస్ ఇప్పటికే తెలంగాణ వైపు మరలుతోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా రాక తర్వాత సంగారెడ్డి జిల్లాలో పరిధిలో చూసుకుంటే ఇటు మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కొంత బీజేపీ బలమైనటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు? సంగారెడ్డి ఆయన మీద మీ మెదక్ ఉమ్మడి జిల్లాలో మొత్తం కూడా బీజేపీ కొంత ఫోకస్ పెరిగే ఛాన్సెస్ ఉందా? అమిత్ షా మరొకసారి మీ జిల్లాపై పడబోతుంది, సో ఈ వేటంతా ప్రజలపై ప్రభావితం చూపే ఛాన్సెస్ ఉన్నాయా? పర్యటన నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ ఫోకస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అమిత్ షా ఆధ్వర్యంలో మరికొంతమంది ముఖ్య నేతలను కూడా బీజేపీలో చేర్పించేందుకు బీజేపీ సీనియర్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. వారితో చర్చలు కూడా రానున్న పార్టీలో చేరడం నేపథ్యం ఉన్న చర్చలు కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈ మాత్రం వారు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఎవరు వస్తారు, ఎవరు పార్టీలో చేరబోతున్నట్లుగా కూడా బీజేపీ నాయకులు వారు మాత్రం సీనియర్ నాయకులను పార్టీలో చేర్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సునీల్. సో ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాకి సంబంధించి అందులో నాగ్పూర్ అనేటువంటి గ్రామంలో కొంత ఉద్రిక్తత నెలకొంది అనేది తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి. రైట్ ప్రణయ్, నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి ఖానాపూర్ వర్గ పరిధిలోని పెంబి మండలం నాగ్పూర్ అనేటటువంటి గ్రామం వద్ద గత 2 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి మిషన్ భగీరథ 4వ విడతలో 2.5 కోట్లు దాదాపు అంటే 253 లక్షల నిధులు వెచ్చించి నిర్మించినటువంటి ఒక రాగి చెరువు అనేటటువంటి చెరువు వద్ద నిర్మించినటువంటి చెక్ డ్యామ్ సంబంధించి ఈరోజు అంటే అధికారులు ఇంజనీరింగ్ అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా రైతుల ఆగ్రహానికి గురి కావలసినటువంటి పరిస్థితులు అయితే ఎదురుకోవడం జరిగింది. అయితే గతంలో నిర్మించినటువంటి ఈ యొక్క చెక్ డ్యామ్ కు సంబంధించి ఈ చెక్ డ్యామ్ పూర్తిగా నిండిన తర్వాత దాని నుండి పొంగి పొర్లేటటువంటి నీరంతా కూడా ఇటు కడెం ప్రాజెక్టులోకి కలుస్తుంది అన్నటువంటి అంచనాలతో నిర్మించినటువంటి ఈ యొక్క చెక్ డ్యామ్ ఇంజనీరింగ్ అధికారుల అంచనాలకు విరుద్ధంగా అక్కడ వరద నీరంతా కూడా సమీపంలో ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లోకి పారడం జరుగుతోంది. అయితే తత్కారణంగా ఆ రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో నుండి వెళ్ళినటువంటి నీరు ఆ చెక్ డ్యామ్ కు సమీపంలో ఉన్నటువంటి తర్లపడ అనేటటువంటి గ్రామానికి పూర్తిగా సమీపంలోకి చేరుకోవడము ఆ గ్రామం పూర్తిగా ఈ యొక్క వరద నీటి కారణంగా కావచ్చు ఆ దాని నుండి వదిలినటువంటి నీటి కారణంగా కావచ్చు పూర్తిగా బురదమయంగా మారుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన తర్లపాడుకు సంబంధించినటువంటి గ్రామానికి చెందినటువంటి ప్రజలు అలాగే రిజర్వ్ ఫారెస్ట్ కు చెందినటువంటి భూముల్లో ఈ నీరు పూర్తిగా చేరుతున్నటువంటి నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు వీళ్ళందరూ కూడా గతంలో సంబంధిత అధికారులకు విన్నవించినటువంటి నేపథ్యంలో దీనిపైన పూర్తిగా ఇంజనీరింగ్ అధికారుల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సర్వే అనంతరం ఈ రోజు ఆ యొక్క ఏదైతే చెక్ డ్యామ్ ఉందో రాగి చెరువుకు సంబంధించినటువంటి చెక్ డ్యామ్ ను ఎక్కడైతే రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లోకి వెళ్లకుండా ఇటు కడెం ప్రాజెక్టులోకి నీరు కలిసేందుకు అవసరమైనటువంటి చర్యలు కాల్సినటువంటి నేపథ్యంలో వీళ్ళు అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా రైతులు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ చెక్ డ్యామ్ కు సంబంధించినటువంటి ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లోకి వెళ్ళేటటువంటి ఏరియా ఏదైతే ఉందో అక్కడ దాన్ని గండి కొట్టడానికి అంటే కొంతవరకు దాన్ని కూల్చివేయడానికి నిర్ణయించడం జరిగింది. అయితే ఈ యొక్క జేఈడి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఇరిగేషన్ కు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ పర్యవేక్షణలోనే ఓ కాంట్రాక్టర్ కు పనులు అప్పగించగా సదరు కాంట్రాక్టరు దీన్ని కూల్చడానికి బదులుగా ఆ యొక్క చెక్ డ్యామ్ పైన అంటే పేలుడు పదార్థాలు అమర్చి దాన్ని పేల్చడానికి ప్రయత్నించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క రైతులందరూ కూడా నాగపూర్ కు చెందినటువంటి రైతులందరూ కూడా అక్కడికి చేరుకొని విషయం తెలుసుకొని
తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. అయితే ఇది వరకే ఈ యొక్క నాగ్పూర్ కు సంబంధించినటువంటి రైతుల దృష్టికి ఈ యొక్క చెక్ డ్యామ్ కు సంబంధించినటువంటి 2 ఫీట్లు 3 ఫీట్ల మేర ఎత్తు తగ్గించేందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను నాగ్పూర్ కు సంబంధించినటువంటి రైతులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించినటువంటి సందర్భం. ఇలాగైతే తమకు సంబంధించినటువంటి పంటకు నీరు అందడం ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు దీన్ని వ్యతిరేకించినటువంటి నేపథ్యం. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు నాగ్పూర్ కు సంబంధించినటువంటి రైతులకు తెలియకుండా ఏకంగా వీళ్ళు అధికారులు వర్కర్లతో వచ్చేసి ఈ యొక్క పనులు కొనసాగించడము అనేటటువంటిది పూర్తిగా నాగ్పూర్ కు చెందినటువంటి రైతులకు ఆగ్రహం తెప్పించినటువంటి సంఘటనగా మనం చూడవచ్చు. అయితే కొద్దిసేపు ఈ యొక్క ఇంజనీరింగ్ అధికారులతో వాగ్వివాదం పెట్టుకున్నటువంటి ఈ యొక్క నాగ్పూర్ కు చెందినటువంటి రైతులు పనులను ఇతరులతో కొనసాగించొద్దు అనేటటువంటి విషయాన్ని కాంక్రీట్గా తేల్చి చెప్పడం జరిగింది. అప్పటికి కూడా ఈ యొక్క పనులు కొనసాగించేటటువంటి పరిస్థితులు కనిపించినటువంటి నేపథ్యంలో కొద్దిసేపు కొన్ని నిమిషాలకు ఈ యొక్క ఇంజనీరింగ్ అధికారులను పూర్తిగా నిర్బంధించడానికి కూడా సిద్ధమైనట్టుగా కొద్దిసేపు నిర్బంధించినటువంటి సందర్భం కూడా. అయితే అమ్మా న్యూస్ కు సంబంధించినటువంటి మన ప్రతినిధి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇంజనీరింగ్ కు సంబంధించినటువంటి డిఈ దీనిపైన వివరణ కోరడానికి ప్రయత్నించగా అంటే ఆయన వివరణ ఏమి ఇవ్వనంటూ తప్పించుకున్నటువంటి సందర్భము. అయితే దీని వెనుక కేవలము అంటే అధికారు సంబంధిత ఇంజనీరింగ్ ఇరిగేషన్ అధికారులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ లోపమా, లేకపోతే వారి అవగాహన రాహిత్యమా, లేదా ఎవరైతే కాంట్రాక్టర్ కు ఈ పనులు అప్పగించారో ఆయన నిర్లక్ష్యమా అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే ఈ యొక్క పనులకు సంబంధించి దీన్ని ఈ విధంగా చేయాలని చెప్పి కేవలం అంటే అవగాహన రాహిత్యంతో రాజకీయ ప్రముఖులు కూడా కొంత సూచనలు చేసినట్టు దాన్ని వీరు అమలు చేస్తున్నట్లుగా మనకు అంటే సబ్జెక్ట్ అయితే మనకు తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి అనాలోచిత చర్యలు చేపట్టడం ద్వారా 2.5 కోట్ల ప్రజాధనం పూర్తిగా దుర్వినియోగం అవుతోంది అనేటటువంటి విమర్శలు ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యం. మొత్తానికి ఇక్కడ ఈ నాగ్పూర్ కు సంబంధించినటువంటి రైతులైతే ప్రస్తుతము తమ గ్రామానికి సాగునీరు, భూగర్భ జలాలను పూర్తిగా రాకుండా చేసేటటువంటి చర్యలకు ఉపక్రమించినటువంటి యొక్క ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారో జేఈ అలాగే డి వీళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయాలి వాళ్ళైతే ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు. ప్రణయ్, సో జోషి అదే విధంగా దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు, పదరు ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవాలా, లేదా అక్కడ ఉన్నటువంటి జేఈల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ చేసినటువంటి నిర్లక్ష్యం అనుకోవాలా, లేదా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజాసొమ్ము అని కేవలం నామమాత్రంగా ఏదో తూతూమంత్రంగా చేసేసి అంతా కూడా ప్రజాసొమ్ముని వాడుకోవాలన్నటువంటి ఆలోచన చేశారంటారు? వాస్తవంగా మనం ఈ యొక్క విషయాన్ని చూసినట్లయితే ప్రణయ్, ఇప్పటి వరకు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర సర్కారు పరిధిలో జరుగుతున్నటువంటి అన్ని పనులు మనం అంటే క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనుల కంటే మిన్నగా కాంట్రాక్టర్ల ద్వారా చేసేటటువంటి ఏరియాల్లో వారికి లబ్ధి చేకూర్చేటటువంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మనకైతే మనకు ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క విషయం మనకు పూర్తిగా స్పష్టంగా తెలుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో మొదటి నుండి కూడా అంటే 2వ మారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్ మొదటి నుండి కూడా కొంత ప్రజలకు అవసరమైనటువంటి విషయాల్లో కొంత నిర్లక్ష్యంగాను, అలాగే ప్రశ్నించేటటువంటి వారి విషయంలో పూర్తిగా కక్షపూరితంగాను, అధికారుల విషయంలో దూకుడుగాను వ్యవహరిస్తారు అనేటటువంటి అపవాదం అయితే ఆమె ముఠగట్టుకున్నటువంటి నేపథ్యం. అయితే సో ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే రాజకీయ ప్రమేయంతోనే ఇదంతా జరుగుతుంది అనేటటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం అక్కడ ఎమ్మెల్యే రేఖానాయక్ ఎవరైతే ఉన్నారో ఆమె పూర్తిగా తన ఆధిపత్యాన్ని మొదటి నుండి కూడా చెలాయిస్తూ వస్తున్నటువంటి వ్యక్తి. ఇటువంటి నేపథ్యంలో ఎవరు వేరే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇతరత్ర వేరే నాయకులు మాత్రం దీంట్లో ప్రమేయం కలగజేసుకున్నారు అని మాత్రం మనం భావించడానికి ఆస్కారమే లేనటువంటి నేపథ్యం. అయితే ఇటువంటి ఈ యొక్క అన్ని విషయాలకు సంబంధించినటువంటి మనం వీటన్నింటిని పరిశీలించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీని వెనుక అంటే అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ప్రమేయం ఉందా అనేటటువంటి అనుమానాలకైతే మనకు బలం చేకూరుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క చెక్ డ్యామ్ కు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే బ్లాస్టింగ్ ఉందో దీని ద్వారా తదుపరి మళ్ళీ ఏదైనా కనుక సమస్యలు తలెత్తినట్లయితే పూర్తిగా మళ్ళీ దాన్ని రీటెండర్ నిర్వహించడం ద్వారా మళ్ళీ లబ్ధి చేకూర్చేటటువంటి అవకాశాలు లేకపోలేదు అనేటటువంటి ఒక కోణంలో ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఇది అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ లబ్ధి కొరకు, అలాగే వారి సొంత ప్రయోజనాల కొరకు మాత్రమే ఇటువంటి ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అనేటటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది ప్రణయ్.
థ్యాంక్ యూ జోషి. సో మొత్తంగా అధికారుల నిర్లక్ష్యమా, రాజకీయ నాయకుల నిర్లక్ష్యమా అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో ఈరోజు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభించేందుకు చీఫ్ గెస్ట్గా రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు మావోది హలీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ ప్రణయ్. ఎందుకంటే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అయితే మంత్రి హోంమంత్రి మహమ్మద్ అలీ పర్యటన అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా దాంతో సంబంధించినటువంటి ఆ లోకల్ మంత్రి అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి కూడా ఇద్దరు కూడా నూతన పోలీస్ స్టేషన్ని ప్రారంభించడానికి అయితే ఇప్పుడే వచ్చిన సందర్భం కనిపిస్తుంది. ఒకవైపు చూసుకున్నట్టయితే పోలీస్ స్టేషన్ ఏదైతే బాల్కొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఉందో, ఈ సర్కిల్ ఆఫీస్ అయితే చాలా రోజులుగా అయితే ఇది 2017 నుంచి అయితే దీనికి శంకుస్థాపన చేసిన నేపథ్యం కనిపిస్తుంది. 2017 నుంచి ఇప్పటి వరకు అయితే అది అమలుకు నోచుకుని పరిస్థితి కనిపించింది. దాదాపుగా 3 సంవత్సరాల క్రితం ఇది పూర్తి అయినా కూడా కొన్ని ఇబ్బందుల వల్ల అయితే ఇది ఓపెనింగ్ కాని పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆ ఇబ్బందులు ఉన్నాయి, ఇట్లాంటి దీనికి సంబంధించిన మెటీరియల్ సంబంధించి కానీ స్టేషనరీ అట్లాంటివి కావాలని చెప్పేసి స్థానిక మంత్రికి చేరవేసిన నేపథ్యంలో కూడా ఇమీడియట్లీ అవి శాంక్షన్ కావడంతో కూడా ఈ రోజు అయితే ఈ భవన నిర్మాణానికి అయితే ఏదైతే హోంమంత్రి కానివ్వండి, ఇక్కడ సహచర మంత్రి అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ నిర్మాణం పనులు అయితే నిర్మాణానికి నిర్మాణం చేపట్టిన పరిస్థితికి ఈరోజు ప్రారంభం చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బాల్కొండ నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి అయితే ప్రజలు కొద్దిగా సర్కిల్ పోలీస్ స్టేషన్ సంబంధించి అయితే కొద్దిగా రవాణా పరంగా ఇబ్బందులు అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గతంలో అయితే ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఒక ఆఫీస్ లో అయితే ఈ సర్కిల్ సంబంధించినటువంటి ఆ స్టేషన్ ఏర్పాటు చేశారు గతంలో అయితే. దీనికి సంబంధించినటువంటి అంటే దినదినంగా మండలాలు కూడా పెరిగిన నేపథ్యంలో కూడా అక్కడ నుంచి అయితే ఇక్కడ ఆర్మూర్ కార్యాలయం ఏదైతే సిఐ కార్యాలయానికి అక్కడ తరలించారు. పాలనపరమైనటువంటి ఇబ్బందులు వచ్చాయని చెప్పి ఆర్మూర్కి వచ్చాయి. అక్కడ నుంచి కూడా చాలా అవస్థలు అంటే కొద్దిపాటి ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఏదైతే కేసుల పరంగా కానీ బాధితులు కానీ ఫిర్యాదు చేయడానికి కానీ సర్కిల్ సంబంధించిన ఆఫీస్ కి అయితే ఆర్మూర్కి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తా ఉండేది. ఇప్పుడైతే ఈ బాల్కొండ నియోజకవర్గంలో ఇలాంటి పెద్ద స్టేషన్ కావడం దాదాపు 1 కోటి రూపాయల నిధులతో అయితే ఇది 1 కోటి రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టినటువంటి ఏదైతే కార్యాలయం ఉందో దీనికైతే పెద్ద ఎత్తున అయితే ఇప్పటి నుంచి అయితే పనులు అయితే స్పీడ్ గా అవుతాయి. అందరు కూడా ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కూడా అవుతాయని స్థానికంగా అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 2-3 రోజుల కింద అయితే దీని గురించి అయితే ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. అదే ఏదైతే హోంమంత్రి వస్తున్నారని చెప్పేసి అన్ని రకాలుగా అయితే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో పాటు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. సిపి నాగరాజు సైతం అక్కడికి పర్యవేక్షిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అది గతంలో జనవరి 10 నుంచి కూడా పర్యవేక్షిస్తున్నారు. అప్పుడు 2 రోజుల క్రితం కూడా మొత్తం దాన్ని అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఏదైతే బాల్కొండ నియోజకవర్గంలో ప్రజలకైతే సమస్యలు తీర్చడానికైతే ఈ స్టేషన్ ఉందని చెప్పేసి కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రణయ్. సో అదేవిధంగా శ్రీనివాస్, దాదాపుగా కూడా 3 ఏళ్ళు గడుస్తుంది. దాదాపు 2017 నుంచి కూడా ఇప్పటి వరకు నిర్మాణ దశకు సంబంధించి 3 ఏళ్ళు పట్టాల్సినటువంటి అవసరం ఏంటి? దీనికి సంబంధిత ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరిగింది? 3 ఏళ్ళు పట్టాల్సినటువంటి అవసరం ఏంటి? అయితే ప్రణయ్, గతంలో ఏదైతే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంతకు ముందు ఏదైతే ఆ మిషన్ భగీరథకు వైసీపీ మీద ఉన్న నేపథ్యంలో కూడా అప్పుడు దీనికి 1 కోటి రూపాయల నిధులు అయితే మంజూరు చేశారు. ఈ మంజూరు చేసిన అనంతరం అయితే దశల వారీగా నెమ్మదిగా అయితే పనులు సాగిన నేపథ్యం కనిపిస్తా ఉంది. కొన్ని ఈ బిల్ సంబంధించిన ఇబ్బందులతో కానివ్వండి, ఇక్కడ సంబంధించిన సక్రమంగా రాకపోవడం అంటే అప్పుడు ఉన్నటువంటి ఏదైతే 1 కోటి రూపాయల నిధులలో పనులు బిల్లు రావడం కొద్దిగా ఇబ్బంది అయిన నేపథ్యంలో కూడా కొద్దిగా దీనికి సంబంధించిన పనులు అయితే నెమ్మదిగా సాగిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే దాదాపుగా కొన్ని రోజుల క్రితం అయితే సంబంధించిన శాఖ అయితే పోలీసు అధికారులు సైతం ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి చెప్పిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి నిధులను ఇమీడియట్ గా చేయడంతో పాటు ఇప్పుడైతే ఇట్లాంటి అమలుకు నోచుకుందని చెప్పొచ్చు. చాలా రోజులుగా అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అయితే కొద్దిగా ఇబ్బంది పడిన మాట వాస్తవమే అని చెప్పి తెలుస్తా ఉంది. ఎందుకంటే సర్కిల్ ఆఫీస్ ఏదైతే సంబంధించినటువంటి స్టేషన్ మండల వైజ్ గా అయితే స్టేషన్ ఎస్ఐ సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, కాకపోతే సిఐ సంబంధించిన ఏదైతే పోలీస్ ఆఫీస్ ఉంటుందో దీనికి సంబంధించినటువంటి కేసులని కూడా చిన్న చిన్న కేసులని కూడా
అక్కడికి కొన్ని కొన్ని సమస్యల పైన తరలించాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రజలైతే అక్కడ నుంచి ఇంత ముందు అయితే ఆర్మూర్కి వెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. బిల్లులకు సంబంధించినటువంటి కొన్ని పెండింగ్ల నేపథ్యంలో ఇట్లాంటివి జరిగింది. కాకపోతే కానీ ఇప్పుడైతే బిల్లులకు సంబంధించింది ఇట్లాంటి అంటే నూతన మండలాలు ఏర్పడే సరికంటే కూడా ప్రజలకు సంబంధించిన దీనికి సంబంధించిన మండలాలు పెరగడంతో కూడా జన సమస్యలు కూడా పెరిగిన నేపథ్యంలో కూడా ఇది ఈ ప్రక్రియ మందకొడిగా కాదు, స్పీడ్ గా పెరగాలి, ఇట్లాంటి మళ్ళీ ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పేసి కూడా ఇట్లాంటి నేపథ్యంలో కూడా ఇమీడియట్ గా అయితే మంత్రి చొరవతో అయితే ఇది తొందరగా ప్రారంభం చేసినట్టు తెలుస్తుంది ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తంగా ఇది ఈరోజు రిపోర్టర్స్ టైం. మరో రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తున్నాం అండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.